న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపైర్ నితిన్ మీనన్ మధ్య ఒక వాదం చోటు చేసుకుంది ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడం సహజమే అయితే ఇన్నింగ్స్ డెబ్బై ఏడో ఓవర్ లో అశ్విన్ ఒక తన శైలికి విరుద్ధంగా స్టంప్స్ కు దగ్గరగా వెళ్తూ బౌలింగ్ చేశాడు అని అక్కడ ఉన్న ఎంపైర్ అశ్విన్ కు మందలింపు ఇచ్చాడు వరుసగా మూడు బంతులను అశ్విన్ అలాగే వేశాడు జరిగిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం గనక చూసినట్టయితే ఆ స్టంప్స్ కు దగ్గరగా వెళ్లి ఆ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేయడంతో ఎంపైర్ పిలిచి ఇలా చేయకూడదని చెప్పాడు ఓవర్ ముగిసిన తర్వాత ఎంపైర్ నితిన్ మీనన్ అశ్విన్ ని పిలిచి నువ్వు స్టంప్స్ కు దగ్గరగా వెళ్తూ బౌలింగ్ చేయడం ద్వారా ఈ ద్వారా నా దృష్టికి అడ్డు తగులుతావు అందుకనే ఎల్బీ ఎల్బీ కాల్స్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నా అంతేకాక పరోక్షంగా నన్ను నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఇబ్బందికి గురి చేశావు అంటూ తెలిపాడు ఇది విన్న అశ్విన్ ఎలాగూ మీరు ఎల్బి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు ఇంకెందుకు అంటూ చురకలంటించాడు ఇంతలో అక్కడికి చేరుకున్న కెప్టెన్ రెహానే అశ్విన్ డేంజర్ జోన్ లో అంటే పిచ్ పైకి అయితే పరిగెత్తడం లేదు కదా అంటూ తెలిపాడు దాదాపు అశ్విన్ వేసిన మూడు ఓవర్ల పాటు ఎంపైర్ నితిన్ మీనన్ కు అక్కడ అతనికి చర్చ జరగటం విశేషం కాగా అంతకు ముంపు ఇన్నింగ్స్ డెబ్బై మూడవ ఓవర్ లో లథాం అరవై ఆరు పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అశ్విన్ వేసిన ఆ ఓవర్ లో మూడో బంతి స్టమ్ దిశగా పార్ట్స్ ను అయితే అశ్విన్ అపీల్ చేయగా నితిన్ అవుట్ ఇవ్వలేదు టీమిండియా కూడా రివ్యూకు వెళ్ళలేదు అయితే ఆ తర్వాత రీప్లే లో అల్ట్రా ఏజ్ లో మాత్రం బంతి క్లీన్ గా స్టంప్స్ తగిలినట్టు చూపించింది ఇది చూసిన అశ్విన్ కోపంతో తన కాలితో గట్టిగా తనడం కెమెరాలకు చిక్కడం చిక్కడం జరిగింది అయితే ఇక మొదటి దానిలో మాత్రం అజింక్య రెహానే తప్పు చాలా ఎక్కువగా ఉంది అయితే ఇక్కడ కీలకమైన మ్యాచెస్ లో కూడా కనీసం ఎల్బిడబ్ల్యూని కూడా గుర్తించలేని ఎంపైర్లు ఆ తర్వాత రూల్ బుక్ లో లేని ఒక రూల్ ని అశ్విన్ ముందు పెట్టడంతో అశ్విన్ రూల్ బుక్ లో ఉన్న రూల్ లేదని సవాల్ చేస్తూ ఎంపైర్ కు సవాల్ విసిరాడు నిజానికి అంతకు మునుపు కూడా అశ్విన్ క్రికెట్ రూల్ బుక్ లోనే ఫాలో అవుతూ అన్ని రకాల మ్యాచెస్ ఆడినప్పటికీ కూడా ఎంపైర్లు మాత్రం న్యూజిలాండ్ జట్టుకు ఎక్కువ ఫేవరబుల్ గా ఉండడం చూసి అశ్విన్ తట్టుకోలేకపోతున్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి